మంత్రివర్గ విస్తరణపై రేగిన చిచ్చును చల్లార్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది. దీంతో అలకబూరిన నేతలందరూ మెత్తబడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత బగ్గుమన్న అసంతృప్తులను చల్లార్చే పనిలో పడ్డారు. ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారికి తగిన గౌరవం ఇస్తామంటూ నచ్చజెపుతున్నారు. దీంతో పార్టీకి విధేయులుగా ఉంటామంటూ బాజీరెడ్డి, రాజయ్య, జూపల్లి గొంతు సవరించారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించడం లేదంటూ నిన్న బహిరంగంగా అసంతృప్తి గలం వినిపించిన స్టేషన్ రాజయ్య తిరిగి మెత్తబడ్డారు. కేసీఆర్ కు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తనకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. మాదిగలకు మందకృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదని, తాను అంతకంటే పెద్దవాడినని రాజయ్య చెప్పుకొచ్చారు. నేననుకుంటా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగ బిడ్డకిచ్చిన అసాధారణ గౌరవం నిజం చెప్పాలంటే నాకే దక్కిందని గౌరవంగా చెప్పగలను. నేను ఊహించింది కలలో కూడా అనుకుంది ఒక మాదిగ బిడ్డగా నన్ను గుర్తించి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేయడం. నాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏదో తక్కువైంది అనే ఆలోచన ఎన్నడూ కూడా రాలేదు. ఒక మాదిగ బిడ్డగా గుర్తించి ఉప ముఖ్యమంత్రిని మొదలు పెడితే నేటి వరకు అన్ని రకాలుగా కేసీఆర్ గారు ఆశీస్సులు నాకున్నాయి. నాకు ఇంతకంటే గొప్పగా ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, నాకు ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖ నాకు అప్పచెప్పడం జరిగింది. మరోవైపు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను జూపల్లి కృష్ణారావు ఖండించారు. తాను ఏ పార్టీకి అమ్ముడిపోయే వ్యక్తిని కానని అన్నారు. గతంలోనే తాను పదవిని కూడా వదులుకున్నానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానన్నది అంతా సోషల్ మీడియా దుష్ప్రచారమేనని తెలిపారు. ఎవరో ఉచ్చల నాగరదట సిద్దిపేట, మరి నాకు ఉద్దేశం ఏందో దురుద్దేశం ఏందో ఆయన కలబడ్డదో ఆయనకు వేరే పని లేదో నేను గతంలోనే స్పష్టంగా చెప్పిన, ఆయన ఏం చేసినా ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. పూటకో మాట మాట్లాడడం కాదు, రోజుకో వేసి పెంచడం కాదు. ఏది ఉన్నా సందర్భమైన ప్రజల పక్షం వహించుతుంది. ఆనాడు కరెంటు ఉద్యమం అయినా, తర్వాత తెలంగాణ ఉద్యమం అయినా, అభివృద్ధి అంశమైనా ప్రజల పక్షం వహించిన. అటు బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి కూడా మెత్తబడ్డారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏం లేదని, కేసీఆరే తమ నాయకుడని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మతోనే అందరూ గెలిచారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్, కేసీఆర్ పక్షానే ఉన్నారని తెలిపారు. ఆలస్యంగానైనా తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. రేపు ఏ ఎన్నిక జరిగినా మళ్ళా కేసీఆర్ బొమ్మ మీద ఓట్లు పడతాయి, ఇంకెక్కువ రెట్టింపు ఓట్లు పడతాయి. అంటే కేసీఆర్ బొమ్మతోటి ఓట్లు పడింది 2018లో, మళ్ళీ మీకు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వడం అంటే నా జీవితకాలం కూడా ఈ పార్టీకి నా రక్తం ధారపోస్తుంది కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ పార్టీకి కేసీఆర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను అదృష్టంగా భావించుకుంటాను. నా మీద ఒక నమ్మకం, ఒక జిల్లాకు 4 మంత్రి పదవులు అంటే కేసీఆర్ గారు ఇంత నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పి పత్రికాముఖంగా నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికీ అధిష్టానంపై అలిగారని ప్రచారం జరుగుతున్న నేతలు మైనంపల్లి, జోగు రామన్న ఇంకా అందుబాటులోకి రాలేదు. రాజకీయ వర్గాల్లో